భారత రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రజాహితమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. తిరుపతి రాఘవేంద్ర నగర్లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైద్య శిబిరం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండెలోపి వచ్చిన పేషెంట్కు సాధారణ ప్రజలు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు అనే విషయమై శిక్షణ ఇచ్చారు. సిపిఆర్ పై డాక్టర్ రవిశంకర్, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ శ్రీహరిరావు అవగాహన కల్పించారు. హృదయ శ్వాసకోశ పునరుజ్జీవన చర్యపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. దీనికోసంగా 30 సార్లు గుండెని కంప్రెస్ చేస్తారు. అట్లా ఊపిరికి 2 సార్లు ఊపిరితిత్తులకి గాలి ఇవ్వటం ద్వారా మంచి రక్తం బాడీ అంతాను మెదడుకు వెళ్ళటం వల్ల మనిషి బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 5 సర్కిళ్ళు అంటే 2 నిమిషాలు పడుతుంది. 5 సార్లు అంటే 30 సార్లు గుండె ప్రెస్ చేయాలి, కంప్రెస్ చేయాలి, 1-2 సార్లు ఆక్సిజన్ ఇవ్వాలి. అట్లా 5 సార్లు చేసినప్పుడు 5-2 చేసిన తర్వాత కానీ పేషెంట్ ఇబ్బందిగా ఉన్నా లేదా పేషెంట్ కదలతాడు, కదలతారు, దగ్గుతారు, ఒక్కోసారి చేతులు కాళ్ళు ఆడిస్తారు, కాబట్టి అప్పుడు బతికినట్టు. కాబట్టి ఈ విధంగా చేయడంతో మనకు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నెల 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు వైద్య శిబిరాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. అందులో భాగంగా ఈ సిపిఆర్ టెస్ట్ని ప్రజలకు బేసిక్గా ఈరోజు ఉన్నటువంటి అవసరాలని తీర్చే విధంగా ఈరోజు రూపొందించుకోవడం, పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది.